పొజిషన్స్ తీసుకోవచ్చుంటారా ఇందులో? చూడండి, ఏవియేషన్ సెక్టర్ అప్ మూవ్ వచ్చి మీరు అన్నట్టుగా అప్ మూవ్ ఉంది. అయితే ఇమీడియట్గా ఈ మధ్య లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్గా మళ్ళీ అప్ డౌన్ ట్రెండ్ కూడా వచ్చాయండి. ఎందుకంటే ఏవియేషన్ స్టాక్స్లో ఉన్న వాటిలో అంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి మనకి, ఒక 4-5, అందులో స్పైస్ జెట్ ఒకటి, తర్వాత మనకి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఒకటి, అట్లా 2-3 ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో స్పైస్ జెట్ ఒకటి ఫండమెంటల్స్, మిగతా అదర్ కంపెనీ జెట్ ఎయిర్వేస్ వీటితో కంపేర్ చేసుకుంటే స్పైస్ జెట్ ఒకటి స్ట్రాంగ్ ఉందండి. అయితే స్పైస్ జెట్ కూడా 120 నుంచి చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే ఇది పెరిగింది, 20 రూపాయల నుంచి పెరిగింది. ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ అని చూసుకుంటే 20 రూపీస్ ఉంది, అక్కడి నుంచి పెరుగుతూ వచ్చిన స్టాక్. ఓవరాల్గా ఏవియేషన్ స్టాక్స్ మొత్తం కానీ చూసుకుంటే మనకి లాస్ట్ కొన్ని రోజులుగా పెరగడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పడ్డము, దానికి తగ్గట్టుగా ఏటీఎఫ్ ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటాం, అది ఆ ప్రైసెస్ కూడా పడతాయి ఆటోమేటిక్గా, అదొకటి. తర్వాత మనకి ఇంతకుముందుకి అంటే లాస్ట్ ఒక 2 ఏళ్లలో ఇంకొకగా గమనించిన తగ్గిన విషయం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరగడం అనేది కూడా చాలా పాజిటివ్ అంశము. అంటే ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు ఎక్కువగా పర్సంటేజ్ పెరిగింది, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా ఇప్పుడు మన మోడీ గారి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి ఏవియేషన్ సెక్టర్కి. అందులో భాగంగా ఏంటంటే కనెక్టివిటీని పెంచడం, అంటే మన ఇండియాలో చూసుకుంటే మేజర్ సిటీస్ టైర్1 సిటీస్, తర్వాత టైర్2 సిటీస్, కొన్ని వాటిలోనే ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే చిన్న వాటిలో కూడా కొత్త ఎయిర్పోర్ట్స్ని తీసుకురావడానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ చాలా పాజిటివ్ అంశము. అది కానీ జరిగిందంటే దగ్గర 52 ఆల్రెడీ దానికి గవర్నమెంట్ నుంచి కూడా ఓకే చెప్పడం జరిగింది. ఒక 55 దాకా న్యూ ఎయిర్పోర్ట్స్, చిన్న ఎయిర్పోర్ట్స్ చిన్న సిటీస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, రానో రోజుల్లో ఉన్నాయి. అంటే కనెక్టివిటీ పెరుగుతుంది, దీనికి తోడు ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఉండొచ్చు నెక్స్ట్ 2 ఏళ్లలో. ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటాను. లైక్ ఉన్న వాటిలో స్పైస్ జెట్ నా బెస్ట్ పిక్ స్పైస్ జెట్ అండి. గతంలో 62 రూపాయలు కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్కి రికమెండ్ చేసిన స్టాక్ ఇది. అయితే మధ్య మధ్యలో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇమీడియట్ డౌన్ ట్రెండ్ మాత్రం కొన్ని రోజులు ఇందులో ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఓవరాల్ జెట్ ఎయిర్వేస్ అటువంటి వాటికి వెళ్ళాకండి. జెట్ ఎయిర్వేస్ ఎవరైతే ఉంటే వాళ్ళు షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఎగ్జిట్ కమ్మంటాను. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు, ఉన్న వాటిలో ఆ 2 స్టాక్స్లో ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. స్పైస్ జెట్ మాత్రం ఎవరీ షార్ట్ టర్మ్ అయితే ఎవరి ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటాను. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇంక కొంచెం కరెక్షన్ ఒక 10-15% కరెక్ట్ అయితే అప్పుడు కొనుక్కోమని చెప్తాను. ఓకే శిశు గారి, ఫైనల్ చూసినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ ఏ విధంగా ఉండొచ్చుంటారు అండ్ ఎనీ సజెషన్స్ టు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్? ఒకటండి, యూరోపియన్ మార్కెట్స్ ఓకే.